ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుగా కీలక మలుపు తిరుగుతున్నాయి, మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి, రంజుగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి. అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు అమలాపురం ఏంటా అని అనుకుంటున్నారు కదా. అవును, ఉండి పంచాయతీ అమలాపురంలో తీరబోతోంది. ఉండికి అమలాపురానికి సంబంధం ఏంటో అనుకుంటున్నారు కదా. పాయింట్కి వస్తున్నా, అమలాపురం చేరుకోబోతోంది ఉండి నియోజకవర్గ పంచాయతీ. ఎమ్మెల్యే రామరాజును అమలాపురం పిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు. మధ్యాహ్నం 2లోగా ఉండే సీటు ఎవరికి ఉండబోతోంది, ఎవరికి ఓడబోతోంది, అవును ఎవరికి ఉండబోతోంది, ఎవరికి ఓడబోతుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మధ్యాహ్నం 2లోగా ఉండే సీటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనుచరులతో కలిసి అమలాపురం బయలుదేరారు ఎమ్మెల్యే రామరాజు. టికెట్ చేజారితే రాజీనామాలకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఉండి నేతలకు టీడీపీ నేతలు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రామరాజు. అవును, టికెట్ మాకంటే మాకంటున్నారు రామరాజు, శివరామరాజు. ఇద్దరిని కాదని ఇప్పుడు రఘురామరాజు ఎంట్రీ ఇస్తారా? ఒకవేళ ఆయన కనుక టికెట్ ఇస్తామని చెప్పి కానీ లేకపోతే ఇద్దామనుకుంటున్నామని చెప్పి చంద్రబాబు చెబితే ఏం జరగబోతోంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. టికెట్ కనుక ఇవ్వకపోతే, టికెట్ కనుక రామరాజుకి ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతామంటున్నారు రామరాజు. అలాగే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఏం జరగబోతోంది, ఉండిలో సీటు ఎవరికి ఉండబోతోంది, ఎవరికి ఊడబోతోంది, ఇంతకీ అలా పరిస్థితి వస్తే ఏం జరగబోతోంది, ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు ఉండి పంచాయతీ చేరుకుంది అమలాపురానికి. అమలాపురంలో ఉండికి సంబంధించి పంచాయతీ తేలబోతోందా, ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మరికాసేపటి దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. ఎస్, అమలాపురానికి సంబంధించి అమలాపురం చేరుకుంది ఉండి పంచాయతీ. ఎస్, మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, అమలాపురం చేరుకుంది ఉండి పంచాయతీ, ఇంతకీ రామరాజుకి ఉండి సీటు ఉండబోతోందా, ఓడబోతోందా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏమంటున్నారు, ఒకవేళ ఉండి టికెట్ కనుక ఆయనకు చేజారితే ఏం చేయబోతున్నారు రామరాజు? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఉండి నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలోనే ట్విస్టుల మీద ట్విస్టులుగా మారుతుందని చెప్పొచ్చు, ఎక్కడా లేని విధంగా కేవలం ఉండి నియోజకవర్గానికి ఈ ట్విస్టులు అనేది చెప్పాలి. ఎందుకంటే మొదటి ఫేజ్ లో రామరాజుకి ఇక్కడ టికెట్ కేటాయించారు, అప్పటి నుంచి కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో దాదాపు పూర్తిగా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీలో చేరారు, అప్పటి నుంచి కూడా ఉండి నియోజకవర్గంలో టెన్షన్ మీద టెన్షన్ పడుతుంది. ఏంటంటే ఈ అనుచరులు, రామరాజు అనుచరులు ఎవరున్నారో వారికి అయితే ఒక సమాచారం అందింది, రఘురామకృష్ణరాజుకు ఉండి నియోజకవర్గం సీట్ ఇస్తున్నారు. అయితే ఈ విషయంపై రామరాజు వర్గం అంతా కూడా ఆందోళన చేపడుతుంది. ఈ విషయంపై ఈ రోజు రామరాజు, ఎవరైతే ఉండి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారో, తనను అమలాపురం చంద్రబాబు నాయుడు పిలిచారు. నిన్న ప్రజాగలం సభ అయిన తర్వాత ఈ రోజు అమలాపురంలో చంద్రబాబు నాయుడు బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామరాజుకు సంబంధించి అనుచర వర్గంతో పాటు రామరాజుకు కూడా పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో రామరాజు హుటాహుటిన అమలాపురం బయలుదేరారు. అయితే చంద్రబాబు నాయుడు రామరాజుకు సత్తి చెప్పే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మీరు మీ పని మీరు చూసుకోండి అంటారా? అయితే ఈ విషయంలో ఎటువంటి చంద్రబాబు నాయుడు ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది అయితే మధ్యాహ్నం 2లోపు తేలే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు అయితే పూర్తిగా స్పష్టంగా చెప్తున్నారు, చాలా ధైర్యంగా చెప్తున్నారు, నేనైతే చట్టసభలో అడుగు పెడతాను, తప్పనిసరిగా నా పోటీ ఉంటుంది, ఇది జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కానీ, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, లేకపోతే ఆయన హైదరాబాద్ లో ఉన్నా కానీ, ఎవరు అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం చెప్తున్నారు రఘురామకృష్ణరాజు, తప్పనిసరిగా నేను చట్టసభల్లో అడుగు పెడతాను అంటున్నారు. అయితే చట్టసభల్లో అడుగు పెట్టడానికి ఉండి నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టయితే రఘురామకృష్ణరాజు మనకి తెలుస్తుంది. అయితే రామరాజు దీనికి సంబంధించి వర్గీయులు గత కొన్ని రోజులుగా కూడా రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా ధర్నాలు చేపడుతున్నారు. నిన్న తోట సీతారామలక్ష్మి ఎవరైతే ఉన్నారో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, తన ఇంటికి వెళ్లి వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. సీట్ అనేది రఘురామకృష్ణరాజుకు వెళ్తే పరిణామాలు భారీగా ఉంటాయి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. దాదాపుగా కూడా గత 2 రోజుల క్రితం 400 పైగా టీడీపీ నాయకులు రాజీనామాలు చేసి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు కూడా పంపిన పరిస్థితి. ఈ రోజు కనుక సీన్ మారితే, అమలాపురంలో సీన్ అనేది మారితే ఉండిలో ఇటు భీమవరంలో పెద్ద ఎత్తున అమలాపురానికి ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది, ఎన్ని గంటలకు భేటీ జరగబోతోంది, ఎప్పటికలా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనోజ్? దాదాపు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రామరాజు ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ అమలాపురం చేరుకున్నారు, చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం అయినట్లయితే మనకి క్లారిటీ వస్తుంది. కానీ
ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు ప్రాధాన్యత వస్తాయి, ఎటువంటి అంశాలు పేటీలోకి వస్తాయి అనేది అయితే రామరాజు బయటకు వచ్చిన తర్వాత కూడా మనం చెప్పలేని పరిస్థితి. దాదాపు కూడా సీటు 90% కూడా రఘురామకృష్ణరాజుకే వెళ్తుందంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రామరాజుకు సంబంధించిన అనుచర వర్గం మొత్తం కూడా రోడ్డెక్కారంటే దీనికి సంబంధించి టికెట్ అనేది వెళ్ళిపోతుందని అర్థం. దాదాపు రామరాజు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని మానేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం రఘురామకృష్ణరాజుకి ఉండి టికెట్ అనేది వెళ్ళిపోతుంది. అయితే రామరాజును ఏ విధంగా చంద్రబాబు నాయుడు సర్ది చెప్తారు, ఒకవేళ రామరాజుకు సర్ది చెప్పినప్పటికీ కూడా రామరాజు అనుచర వర్గానికి కార్యకర్తలకి రామరాజు ఎటువంటి భరోసా ఇస్తారు? కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉండి టికెట్ కనుక నాకు ఇవ్వకపోతే, ఉండి నుంచి నేను బరిలోకి దిగకపోతే పూర్తిగా అంటే విరామం తీసుకుంటా, రాజకీయాల నుంచి విరమించుకుని రాజకీయాలను విరమించుకుంటానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి చూసాం. ఆయన భావోద్వేగానికి లోనైన సిచ్యువేషన్ కూడా చూసాం. ఇప్పటికే అటువంటి పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం శివరామరాజు అక్కడ ఆయన కూడా టీడీపీకి సంబంధించి రెబల్గా బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక రామరాజు కూడా పార్టీని ఒకవేళ వీడినా లేకపోతే ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రమించినా టీడీపీకి అక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం లేదా? ఆ విషయానికి సంబంధించి ఎటువంటి సమాలోచన చేస్తోంది టీడీపీ? 2019 రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచిన ఒక్క ఉండి పాలకొల్లు రెండు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలుపొందింది. కాబట్టి ఉండి నియోజకవర్గం మనం చూసుకోవచ్చు, అది ఒక టీడీపీ కంచుకోట. కాబట్టి రామరాజు వర్గీయులు ఒకటే చెప్తున్నారు, టీడీపీకి సంబంధించి ఇక్కడ రామరాజు పోటీ చేస్తేనే గెలుపొందుతారు. రఘురామకృష్ణరాజుకి ఒకవేళ సీట్ ఇస్తే ఆయన ఇక్కడ అందుబాటులో ఉండడు, ఎవరితోనూ సమన్వయం చేసుకుని మాట్లాడరు, ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, ఏ ఒక్క కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో ఉండడు. కాబట్టి రఘురామకృష్ణరాజుకు సీటు వద్దు, రామరాజుకే సీటు ఇవ్వాలి. ఆల్రెడీ సీటు ఇచ్చారు మొదటి విడతలోనే, కాబట్టి దాన్ని కొనసాగించాలి, ఆయనే పోటీ చేయాలి. ఒకవేళ రఘురామకృష్ణరాజు సీటు కనుక ఇస్తే ఇక్కడ ఉండి నియోజకవర్గంలో కాస్త సమీకరణాలు మారే అవకాశం ఉంది. రామరాజు గత కొన్ని రోజుల క్రితం తను ఒక సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు, నేను పోటీలో ఉండకపోతే ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను, కార్యకర్తలు నాయకులు అనుచరులు నాకు చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళందరినీ ఒక మాట అడుగుతాను, దీనికి తోడు నా కుటుంబ సభ్యులు కూడా నాకు చాలా అవసరం కాబట్టి వాళ్ళ యొక్క సలహా సూచనలు కూడా తీసుకుంటాను అంటున్నారు. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత ఒకవేళ అసలు ఏ అంశాలు ప్రాధాన్యతకు వస్తాయనుకోని చెప్పాలి. మూర్తిగా కూడా సీటు అనేది ఒకవేళ రఘురామకృష్ణరాజుకు వెళ్తే రామరాజు ఎటువైపు వెళ్తారు, ఒకవేళ ఇండిపెండెంట్ గా వెళ్తారా, పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుంటారా అనేది అయితే తన చేతుల్లో ఉంది. కాకపోతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, అవును, ఒకవేళ ఎందుకంటే ఆయన కనుక టికెట్ ఇవ్వకపోతే రామరాజుకు కూడా టికెట్ డ్రాప్ అయితే కనుక, అఫ్ కోర్స్ ఇక్కడ శివరామరాజుకు సంబంధించి టికెట్ డ్రాప్ అయిన పరిస్థితి, ఇప్పుడు రామరాజుకు కూడా టికెట్ క్వశ్చన్ మార్క్. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పార్టీ మారే యోచనలో ఉన్నారా, లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుదాం అనుకుంటున్నారా, క్యాడర్ తో ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఒకవేళ టికెట్ కనుక ఇవ్వకపోతే? శివరామరాజు రామరాజు ఇద్దరు కూడా ఒకే ఊరు, ఒకే సామాజిక వర్గం, ఇద్దరు కూడా అత్యంత దగ్గర బంధువులు, ఇద్దరు కూడా అన్నదమ్ములు వరుస బంధువులు కూడా. కాబట్టి శివరామరాజు ఇప్పటికే రామరాజుకు టికెట్ వెళ్ళిందని చెప్పి రామరాజుకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా వేస్తున్నారు. ఒకరోజు శివరామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు నాకు సహకరించాలని కోరితే శివరామరాజు అక్కడి నుంచి లేచిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శివరామరాజు ఆల్రెడీ ఇండిపెండెంట్ గా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ రామరాజు గనక టికెట్ లేకపోతే రామరాజు శివరామరాజు దగ్గరికి వెళ్ళి శివరామరాజు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారా, ఒకటి. రెండవది, ఒకవేళ శివరామరాజు కూడా శివరామరాజులా ఇండిపెండెంట్ లా బరిలోకి దిగుతారా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పార్టీలోనే అలాగే సర్దుమణిగిపోతారా అనేది అయితే తెలియాల్సి ఉంది. తప్పనిసరిగా కూడా రామరాజు అయితే పోటీలో ఉంటానని అంటున్నారు, ఒకవేళ పోటీలో ఆయన లేకపోతే తప్పనిసరిగా శివరామరాజుకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఆయన ఇండిపెండెంట్ కి వెళ్తారా అనేది చూసుకోరు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఉండి నియోజకవర్గంలో వైసీపీ బాగా వీక్ గా ఉంది, ఇన్ఛార్జికి సంబంధించి పీవీఎల్ నరసింహరాజు ఉన్నారు. ఒకవేళ వైసీపీ ఏమైనా రామరాజును లాక్కుని ఉండి నియోజకవర్గ సీటు రామరాజుకి ఇస్తుందా అనేది అయితే చూడాలి. తప్పనిసరిగా అయితే వైసీపీ అయితే దీని మీద దృష్టి సాధిస్తుంది. అక్కడ ఉండి నియోజకవర్గంలో వైసీపీ చాలా వీక్ గా ఉంది, కాబట్టి ఒకవేళ రామరాజు గనక సీటు డ్రాప్ అయితే వెంటనే వైసీపీ అధినాయకత్వం రామరాజుని వారి వైపు లాక్కొని ఉండి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే శివరామరాజుకి సంబంధించి ఎగ్జాక్ట్ ఇక్కడ శివరామరాజు ఆల్రెడీ అక్కడ ఆయన టీడీపీకి సంబంధించి టికెట్ ఆశించారు కానీ దక్కలేదు. సో వైసీపీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే రామరాజుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలు చేద్దామనే వ్యూహంతో ఉందా, ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలకు సంబంధించి? అక్కడ ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, రఘురామకృష్ణరాజుకి కాస్త ఫేమ్ అనేది ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై ఎప్పుడు ఆయన విరిచిపడుతూ ఉంటారు ప్రెస్ మీట్ల ద్వారా. కాబట్టి ఆయన ఒక రకమైన
ఫేమ్ అనేది తెచ్చుకున్నారు. ఉండి నియోజకవర్గంలో పోటీ చేసినా ఎక్కడ పోటీ చేసినా ఆయన కాస్త అనుచరులు లేకుంటే ఆయన అభిమానులు అనేది కొంత కాస్త ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఉండి నియోజకవర్గ టికెట్ ఇస్తే ఇటు వైసీపీ కూడా తగ్గే ప్రసక్తి ఉండదు. ఒకవేళ రామరాజుని చంద్రబాబు నాయుడు బుజ్జగించి నీకు ఎటువంటి పదవైనా ఇస్తాను అని ఒకవేళ కార్యకర్తని రామరాజుని కూడా చంద్రబాబు నాయుడు డ్రాప్ చేస్తే, ఒకవేళ రామరాజు కూడా టీడీపీలోని ఉండి రఘురామకృష్ణరాజు సపోర్ట్ చేస్తే ఇక టఫ్ ఫైట్ నెలకొంటుంది. కాబట్టి తప్పనిసరిగా శివరామరాజును వైసీపీ అధినాయకత్వం లాక్కొని శివరామరాజుకి ఉండి నియోజకవర్గ వైసీపీ నుంచి అయితే పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా కూడా శివరామరాజును అయితే వైసీపీ వదులుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఇక్కడ రామరాజుకి ఒకవేళ సీట్ అనేది దక్కకుంటే, రామరాజు ఒకవేళ సైలెంట్ అయిపోతే, రఘురామకృష్ణరాజుకి అనేది టీడీపీ టికెట్ ఉంటే ఇటు శివరామరాజుని వైసీపీ లాక్కొని ఇక్కడ పోటీ చేసే అవకాశం చాలా ఉంది. కానీ కానీ ఆయన మాటలు బట్టి చూసుకుంటే, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కావచ్చు, లేకపోతే ఆయన కార్యకర్తలని ఉద్దేశించి సంభాషించిన నేపథ్యంలో, డిస్కషన్స్ చేసిన నేపథ్యంలో రాజకీయాల నుంచి విరమిస్తాను తప్ప ఎక్కడ పోటీ చేస్తాను అనే సందర్భానికి సంబంధించి ఎక్కడా కూడా చెప్పలేదు. అంటే టీడీపీలోనే కొనసాగాలనుకుంటున్నారా, లేకపోతే టీడీపీ నుంచి ఏమైనా ఒక గట్టి హామీని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏం జరుగుతోంది రామరాజుకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో? రామరాజు 2019లో పోటీ చేసిన తర్వాత, గెలుపొందిన తర్వాత ఉండి నియోజకవర్గంలో ఆయన ఒక ఫేమ్ తెచ్చుకున్నాడు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా ఆయన సంపాదించుకున్నారు. కాబట్టి రామరాజు ఇప్పుడు కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరగా ఉండేవారు. ఇటు శివరామరాజు 2014లో ఎటువంటి అవినాభావ సంబంధం కొనసాగించారో ప్రజలతో, అలాగే 2019లో గెలిచిన రామరాజు కూడా ఉండి నియోజకవర్గ ప్రజలతో చాలా బాండింగ్ ఏర్పరచుకున్నారు. కాబట్టి అక్కడ రామరాజు ఒక పెద్ద వర్గాన్ని కూడా ఏర్పరచుకున్న పరిస్థితి. కాబట్టి ఒకవేళ రామరాజుని చంద్రబాబు నాయుడు కూల్ చేసినప్పటికీ కూడా, ఒకవేళ రామరాజు తగ్గే పరిస్థితి ఉంటే గనక ఇటు శివరామరాజుని అయితే వైసీపీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. చూడాలి అసలు రామరాజుని ఒకవేళ అనుచరు, తప్పనిసరిగా కూడా సీటు లేకపోతే రామరాజు ఈ రోజు లేదా రేపట్లోగా కార్యకర్తలు అనుచరులతో కూడా సమావేశం అవుతారు. ఎందుకంటే ఆయన్ని నమ్ముకున్న కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి సూచనలు, సలహాలు కూడా తీసుకోవాలి. ఒకవేళ మెజారిటీ కార్యకర్తలు, మెజారిటీ అనుచరులు మీరు పోటీ చేయాలి అంటే కనుక తప్పకుండా కూడా రామరాజు పోటీ చేసే అవకాశం ఉంది. ఇటు శివరామరాజు పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ గా, ఇటు ఒకవేళ ఇండిపెండెంట్ గా రామరాజు పోటీ చేస్తున్నారు. అయితే వీరిద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ రఘురామకృష్ణరాజు ఒకవేళ టీడీపీ టికెట్ ఇస్తే వీరిద్దరిలో ఎవరో ఒకరిని వైసీపీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. శివరామరాజునా లేకపోతే రామరాజు అనేది అయితే తెలియాల్సి ఉంది. తప్పనిసరిగా ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఒకటే పట్టుదలతో ఉంది. ఇటు టికెట్ అనేది ఎవరికి ఇవ్వాలని ఒక సందిగ్ధతలో కూడా ఉంది. ఆల్రెడీ పీవీఎల్ ఆల్రెడీ ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ కూడా పీవీఎల్ ప్రచారంలో కాస్త డల్ గా ఉంది. కాబట్టి ఉండి నియోజకవర్గం వైసీపీకి సంబంధించి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ రఘురామకృష్ణరాజు సీట్ అనేది ఇస్తే వీరిద్దరిలో ఏదో ఒకలాగా ఎవరో ఒకరిని లాక్కుని వారికి సానుభూతి అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఉండి నియోజకవర్గంలో వైసీపీ తనదైన ముద్ర వేసుకుంటుందనే చెప్పాలి. ఇటు ఇటు రఘురామకృష్ణరాజు సీట్ అనేది వెళ్తే కనుక వీళ్ళిద్దరు ఎవరొకరిని వైసీపీ లాక్కునే గట్టి ప్రయత్నమే చేస్తుంది సచిన్. రైట్ రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం అమలాపురం చేరుకుంది ఉండి నియోజకవర్గ పంచాయతీ. ఎమ్మెల్యే రామరాజుని అమలాపురం పిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు. మధ్యాహ్నం 2లోగా ఉండి సీటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనుచరులతో కలిసి అమలాపురం బయలుదేరారు ఎమ్మెల్యే రామరాజు. ముఖ్యంగా అక్కడ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామరాజు టికెట్ చేజారితే రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి టీడీపీ నేతలకు, ముఖ్యంగా ఉండి టీడీపీ నేతలకు ఆయన పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రామరాజు. టికెట్ మాకంటే మాకంటున్నారు రామరాజు, శివరామరాజు ఇద్దరిని కాదని రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇద్దామనుకుంటున్నారు చంద్రబాబు. అయితే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతామంటూ కూడా ఎమ్మెల్యే రామరాజు చెప్తున్న పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా అదే బాటలో వెళ్ళబోతున్నారు. ఏం జరగబోతోంది? ఈరోజు ఉండి పంచాయతీ తేలబోతోందా? వేచి చూద్దాం.